ఇలా చూసారా, తోటకూర పప్పు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1/4 కప్పు కందిపప్పు తీసుకుని వాటర్తో శుభ్రం చేసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 1 పెద్ద కట్ట తోటకూర తీసుకుని శుభ్రం చేసి కందిపప్పుతో పాటు కుక్కర్లో వేసుకోవాలి. తోటకూర చాలా లేతగా ఉంది కాబట్టి అందువల్ల తొడుమలతో పాటు వేస్తున్నాను. లేత తోటకూర తొడుమలతో తోటకూర పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. 1 ఆనియన్ తీసుకుని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 3 టొమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. 8 నుంచి 10 పచ్చిమిరప ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరప కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కాస్త రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, అంటే మిరప్పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తోటకూర పప్పు తయారు చేయడం కోసం అవసరమైన అన్ని పదార్థాలు కుక్కర్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఆ తర్వాత మంటను తగ్గించుకుని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండు రసం తయారు చేసుకుందాం. 1 చిన్న నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకుని వాటర్లో కాస్త శుభ్రం చేసి అందులో 1/4 కప్పు వాటర్ పోసుకొని రసం తీసి రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టీమ్ అంతా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చెక్ చేసుకోవాలి. ఇలా చూసారా, పప్పు, ఆకు, టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి చక్కగా ఉడికి రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ కాస్త ఇలా మెదుపుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం కోసం 1 పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కాస్త చిటపటలాడిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో 4 నుంచి 5 వెల్లుల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటూ పోపంతా దోరగా వేగిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న ఆకుకూర పప్పుని వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి మన తోటకూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.